नमस्ते नेनु बलराम वेलकम टू बराबर अडुगुतां बराबर अडुगुतां इवाळ मनं प्रधानंगा तीसुकुंटुंदि सर्पंचुल समस्यलु मन निजामाबाद जिल्लाकु संबंधिंचिन महेश अने सर्पंच इश्यू एदैते उंदो इवाळ राष्ट्र व्याप्तंगा सर्पंचुल वेदनलु బాధలన్నీ కూడా బయటపెడుతున్న పరిస్థితి. మహేష్ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఆయన జీవితంలో లేని సమస్యలన్నీ ఇవాళ ఎదుర్కొంటున్న పరిస్థితి. సర్పంచ్గా ఒకవైపు బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు ఇవాళ ఆయన సెక్యూరిటీ గార్డ్గా రాత్రిపూట పనిచేయాల్సిన సిచ్యువేషన్ వచ్చి పడింది. ఇవాళ ఆ పని కూడా చేసుకోనివ్వకుండా స్థానికంగా ఉన్న పెద్దలంతా కూడా భయపెడుతున్న పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వకుండా వేధిస్తుంది అన్న విషయం బయటికి రావడంతో అధికార పార్టీ నేతలు అతన్ని బెదిరిస్తుండడంతో చివరికి అతను సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఇవాళ క్రియేట్ చేసింది టీఆర్ఎస్ సర్కార్. ఈ విషయాల మీదే మనం డిస్కస్ చేయాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సర్పంచులు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు అన్న అభిప్రాయం మనము అన్ని జిల్లాల నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే మహబూబ్నగర్ జిల్లాలో సర్పంచుల పరిస్థితి ఏంటో అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అది చూద్దాం. మణి, రీసెంట్గా చూస్తున్నట్టయితే ఒక సర్పంచ్ కూడా పగటిపూట సర్పంచ్గా రాత్రి వేళల్లో సెక్యూరిటీగా చేస్తున్న ఘటనలతో పాటు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కూడా కొంతమంది సర్పంచులు కూడా వలస కూలీలుగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా సర్పంచులకు ఈ యొక్క సమస్యలు రావడానికి గల కారణాలు ఏమిటి, వాళ్ళందరూ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి తెలుసుకునేందుకు మనతో పాటు కొంతమంది సర్పంచులు ఉన్నారు అన్న, చెప్పండి ఏంటి మీకు ఈ సమస్యలు? కొంతమంది చూస్తే సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నారు, మరి కొంతమంది వలస కూలీలుగా మారుతున్న పరిస్థితి, దీని పట్ల మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళే కాదు, ఇప్పుడు మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాము. కాకపోతే మేము కూలిపోయే పరిస్థితి లేదు, మా వ్యవసాయం మేము చేసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం నేను పొలంలోకి వెళ్ళి మీ దగ్గర వచ్చిన. అంటే ఈ గ్రామ పంచాయతీ నుంచి ఏ పనులు చేసినా, ఉదాహరణకు మా ధర్మపూర్ గ్రామ పంచాయతీలో దగ్గర దగ్గర ఒక 40 లక్షల దాకా అమౌంట్ ఉన్నాయి, కానీ ఆ 40 లక్షల దాకా ఉన్నాయి, మాకు 20 లక్షల పేమెంట్ రావాల్సి ఉంది. ఇప్పుడు ఒకటి ఏమంటారు, క్రిమిటోరియం మొత్తం కంప్లీట్ 100% చేసినాము, దానికి సంబంధించి 12,50,000 రూపాయలు ఇప్పటి వరకు ఒక రూపాయి లేవు. అదే కాకుండా ట్రీ గార్డ్స్ అని మిగతా రకరకాలుగా ఊర్లో పనులు చేసినాము, డ్రైనేజీలు కానీ రకరకాల పని చేసినాము. ఈ మొత్తం కలిపితే ఇప్పుడు దాకా ధర్మపూర్ గ్రామం నుంచి గ్రామ పంచాయతీ నుంచి నాకు 20 లక్షల దాకా రావాలి. 20 లక్షల రూపాయలు నేను ఒక పెట్టుబడి పెడితే దాని ఇంట్రెస్ట్ కూడా వెళ్తలేదు నాకు. అయితే ఇదంతా కాదని నాకు వ్యవసాయమే బెస్ట్ అని చెప్పి వ్యవసాయంలో దగ్గర నేను పని చేసుకుంటున్నా, అట్లనే ఈ రెండు చూసుకుంటున్నా. అంటే దీనివల్ల వాస్తవం ఏంటంటే ఏ సర్పంచ్ అయినా కానీ, ఒక ధర్మపూర్ సర్పంచ్గా నేను కాకుండా తెలంగాణలో ఉన్న ఏ సర్పంచ్ కానీ 100కు 100% సమస్యలు ఎదుర్కొంటుండు. ఇక్కడ ఒకటి ఏముంది అంటే ఖచ్చితంగా అధికారులను నిలదీసి మాట్లాడుతున్నామో, మీ గ్రామానికి మేము చెక్కింగ్ వస్తాము, ఇది వస్తాము, అది వస్తాము, నువ్వు ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు ఎమ్మడి పడుతున్నారు. సరే ఏం పని చెప్తారో చెప్పుడు, మేము పని చేస్తాం 100% అని మేము అంటేనేమో, పని చేస్తేనేమో బిల్లులు వస్తలేవు. ఈ బిల్లులు రాకపోతే మేము అప్పులు చేసి అప్పులకు మిత్తులు కట్టలేక నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాము. వాస్తవంగా నేను ప్రతి అధికారిని అడిగిన, నేను ఒక కలెక్టర్ని అడగలేదు, ప్రతి విషయమైన డీపీ వస్తాయి వరకు నేను అడిగిన. వాళ్ళ పాపం వాళ్ళు కూడా ఏమంటున్నారు, వస్తాయి 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 బిల్లు వస్తాయి అంతేగాని అంతకుమించి వాళ్ళు వస్తాయి పలానా రోజు వరకు అని చెప్పట్లేదు. దీని అర్థం ఏంటి, ఫస్ట్ మేమన్నీ బిల్లులు చేసి ఎస్టీఓకి ఇస్తున్నాం, సబ్మిట్ చేస్తున్నాం, ఎస్టీఓ ఫ్రీజింగ్ ఉంది. ఎస్టీఓ ఫ్రీజింగ్ ఉంటే డబ్బులు వాళ్ళు అధికారులు కూడా ఇవ్వలేరు మాకేమో, అధికారులు టార్చర్ మీద టార్చరు, ఈ పని చేయాలి ఈ పని చేయాలి ఈ పని చేయాలి ఫలానా పని చేయాలని కండిషన్ మీద కండిషన్ ఉంది, పనులు చేస్తేనేమో బిల్లులు వస్తలేవు. ఒకవేళ నేను అప్పులు తెచ్చి బిల్లులు పనులు చేస్తే ఆ బిల్లులకు పెట్టుబడి తెచ్చినతోనే మిత్తులు పెరిగిపోతున్నాయి మాకు. బిల్లులు ఏ రోజు వస్తావో ఆ రోజు వరకు ఇంట్రెస్ట్ అసలు కలిపి ఎంత అవుతుందో బిల్లు అంతకన్నా తక్కువ వస్తుంది. ఇట్లా కూడా మేము ఉల్టా సర్పంచం అప్పలపాలు అవుతున్నాం, ఈ రకంగా దీని స్థితిలో ఉన్నాము. ఇప్పుడు మాతో ఇంకా పనులు చేయాలంటే డ్రైనేజీలు చేయాలి, సీసీ రోడ్లు చేయాలి, చాలా ఇంకా పనులు చేసేటు ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి, కనీసం 20 లక్షలు పెట్టుబడి పెట్టినాము. ఈ 20 లక్షలు కనుక పేమెంట్ వస్తే ఈ మిగతా పనులు కూడా మళ్ళీ చేసి రొటేషన్ పెట్టుకునికి వస్తుంది. 20 లక్షలు ఇక్కడ ఉన్నవి, ఇంకో 20 లక్షలు చేయాలంటే అప్పు చేయాలంటే కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. బట్ మొత్తానికి చూసుకున్నట్టయితే ఏదైతే ప్రజా సమస్యలను పరిష్కరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు సర్పంచులు ఈ రకంగా ఇబ్బందులు పాలవుతారు, వాళ్ళే సమస్యల్లో చిక్కుకోవడాన్ని ఎట్లా చూస్తారు? సర్పంచులనే కాదు, ఊర్లో ఎంపీడీసీల వ్యవస్థ కూడా దారుణంగా పరిస్థితుంది. ఎందుకంటే నేను ఒక ఎంపీడీసీని, కోడరి ఎంపీడీసీ నేను, గత మేము కలిసి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నాం, ఇంతవరకు ఫండ్స్ లేదు. ఏదైనా 90,000 మొన్న ఈ మధ్యలో జస్ట్ ఎంపీడీ ఆఫీస్కి మొన్న జనరల్ డిపార్ట్మెంట్లో 90,000 వచ్చిందని చెప్పారు. అంటే నెలకు 3,000 చొప్పున గిట్ల ఒక ఎంపీడీస్కి ఫండ్స్ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం. ఆ 90,000తో పని అయినా చేద్దామంటే, ఒక డ్రైనేజ్ వరకు చేద్దామంటే ఒక 2 ఇండ్ల వరకు 30 మీటర్ల వరకు వస్తుంది, మిగతా ఇండ్లకు అంటే పనులు చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో. చేతమన్నా ఫండ్స్ ఎప్పుడు వస్తానో, ఎందుకంటే సర్పంచులు మాకు తోటి సర్పంచులు చూసాం మేము, వాళ్ళు పనులు చేసే సంవత్సరమైన పనులు రావట్లేదు, పనులు చేయాలని ఒత్తిడి చేస్తుండ్రు. ఆ వచ్చిన 90,000తో ఎంపీడీస్లో చేయడానికి కూడా భయపడుతున్నారు మా ఎంపీడీసీలు. ఎందుకంటే ఈ మండలంలో ఉన్నాం కదా మేము, మండల అధ్యక్షుడిగా ఉన్న ఎంపీడీసీల సంఘానికి ఇట్లా నేను
ఎంపీడీస్ భయపడే పరిస్థితి ఎందుకంటే సర్పంచ్ల పరిస్థితి చూశాను కొంతమంది సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ మధ్యలో నేను చూశాను సర్పంచ్ ఒక న్యూస్లో చూశాను ఈ మధ్యలో సెక్యూరిటీ గార్డ్ ఒక సర్పంచ్ చూశాను నేను నిజామాబాద్ జిల్లా అనుకుంటా మా నారాయణపేట ఇదే ఉమ్మడి జిల్లా నారాయణపేట జిల్లాలో మహిళ స్టేట్మెంట్ ఇచ్చింది నేను అక్కడ బాంబే ఉపాధి గుళ్ళకి పోయే పరిస్థితి వచ్చింది నా పరిస్థితిని పని చేసుకోలేని పరిస్థితి ఉందన్న అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే ప్రజలను వేధించడం కాదు ప్రజాప్రతినిధులను కూడా వేధించడం స్టార్ట్ చేసింది పనులు చేసుకునే పరిస్థితి లేదు ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు వచ్చేస్తే ఈ మధ్యలో హుజూరాబాద్ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డులు ఇస్తామన్నారు కానీ వాస్తవానికి రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ఇది లేదు మొన్న మా మండల స్థాయి మొత్తం కలిపి ఊరికి 3 రేషన్ కార్డులు ఇచ్చేసి చేసిన అడవిడి మాత్రం మామూలుగా లేదు అంటే వీళ్ళు ఓన్లీ అడవిడి చేయడానికి మాత్రమే ప్రభుత్వాలు పనిచేస్తుంది కానీ ప్రజలకు సేవ చేసే ఉద్దేశంలో ఈ ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు లేదు ప్రజాస్వామ్యం లేదనిపిస్తుంది తెలంగాణలో ప్రస్తుతానికి ప్రజలు తిరగబడే టైం వచ్చింది ఎందుకంటే మా సర్పంచ్ల మీద మేము తిరగబడుతుండ్రు మేము కూడా తిరగబడే టైం వచ్చింది అనుకుంటున్నాం ప్రభుత్వం పైన అందుకే ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఫండ్స్ తగిన టైం ఇచ్చేసి సర్పంచ్లకు ఎంకరేజ్ చేసి ఎంపీడీసీ వ్యవస్థను ఇట్లా బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ఎంపీడీసీగా మేము ప్రజలతో పాటు అందరితో పాటు ఎన్నుకోవడం కనీస ఫండ్స్ పెట్టాలంటే ఊరే తిరగడానికి మాకు భయం వేస్తుంది ఎంపీడీసీలకు సర్పంచ్లకేమో పనులు ఫండ్స్ వచ్చేసి పని చేసిన ఫండ్స్ రావట్లేదు మాకు ఫండ్స్ లేదు పని చేసుకోవడానికి గ్రామ పంచాయతీ వాల్యూ లేదు పరిస్థితి దారుణమైన పరిస్థితి ఎంపీడీసీలది ఈ ప్రభుత్వం ఇలా తయారైపోయిందని మేము అనుకుంటున్నాం రైట్ మొత్తానికి చూసుకున్నట్టయితే ఒక పక్క అధికారులు ఇటు సర్పంచ్లను కానీ ఎంపీడీసీలను కానీ పనులు చేయాలని ఒత్తిడి తేవడం చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం దీనంతా ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వంలో సర్పంచులు గెలిచే కంటే ముందు కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళ ఊళ్ళో చేసిన కొన్ని వాగ్దానాలు ఉంటాయి మీకు ఇల్లు లేదు అంటే ఇల్లు ఇప్పిస్తామని ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మాత్రం సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళు ఒక మాట మొత్తం నిలబెట్టుకోలేకపోతున్నారు ఎందుకోసమని అంటే పైకి వెళ్ళి ప్రభుత్వం అనేది ఇలాంటిది ఇవ్వదు ఇంతకుముందున్న సర్పంచ్ని పోల్చి చూస్తానంటే అరే మీకు ఇల్లు లేదా ఇల్లు ఇప్పిస్తాను రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు ఇప్పిస్తాను ఒక వ్యవస్థ ఉండేది కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాత్రం సర్పంచులకు ఎంపీటీసీలు జరుగుతున్న అన్యాయం మరీ చాలా ఘోరం ఎందుకంటే ప్రజల్లో వాళ్ళతో ఒకరితో పాటు ఒకరిగా ఉంటుండేది ఇల్లు మాత్రమే అనమాట ఇల్లు ఒక మాట ఇచ్చింటారు ఎవరైనా సరే సర్పంచ్ ఒక మాట ఇచ్చింటారు సరే నాకు ఇల్లు లేదని ఇల్లు ఇప్పిస్తాను ఒక రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు ఇప్పిస్తాను పెన్షన్ లేదా పెన్షన్ ఇస్తాను కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ మాట మీద నిలబడలేక వాళ్ళ ముఖాలు దాపెట్టుకోలేక బిల్లులు రాక వాళ్ళని వాళ్ళంత కాలు హీనించుకుని పోతున్నారు ఇది నేను తెలియజేస్తున్నాను రైట్ మొత్తానికి చూసుకున్నట్టయితే ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ప్రజాప్రతినిధులు అయితే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పి వారి మాటల్లోనే మనం తెలుసుకుంటున్నాము అటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక అదేవిధంగా అయితే పనులు చేసిన పనులకు బిల్లులు రాక అప్పులు ఎక్కువైపోయి కూడా చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది కెమెరామెన్ నరసింగరెడ్డితో మణికంఠ మహబూబ్నగర్ మణి మొత్తంగా మనం మౌనార్ నుంచి చూసుకున్నాం సర్పంచులు మాత్రమే కాదు ఎంపీటీసీల పరిస్థితి కూడా దారుణంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు మనం రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయం తెలుసుకుంటున్నాం మొత్తంగా మాకు అన్ని జిల్లాల నుంచి రెడీగా ఉన్నారు మా ప్రతినిధులంతా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే మనకు ఆల్రెడీ సిద్దిపేట నుంచి రాజు జాయిన్ అయ్యారు సంజీవరావు జాయిన్ అయ్యారు ఖమ్మం నుంచి అదేవిధంగా ఉదయరాజ్ జాయిన్ అయ్యారు మనకు కొత్తగూడెం భద్రాద్రి నుంచి అదేవిధంగా సంగారెడ్డి నుంచి సురేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ మనం కొత్తగూడెం వెళ్తే ఉదయరాజ్ ఏంటి పరిస్థితి అక్కడ జనం అక్కడ ఉన్న సర్పంచ్ల పరిస్థితి ఏంటి మనం ఒకసారి చూద్దాం మీ మీ జిల్లా నుంచి వచ్చిన బైట్స్ ఒకసారి చూద్దాం ఆ బైట్స్ చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం మాకు కొంతకాలంగా గవర్నమెంట్ నుండి రావాల్సిన గ్రాంటు సకాలంలో పడకపోవడం వల్ల అభివృద్ధి పనులలో చాలా గుంటు పడుతున్నాయి ఇప్పుడు సీజనల్గా వ్యాధులు ప్రబడడం వల్ల మా ఈ చిన్న గ్రామ పంచాయతీలు కావడం మేము ఆర్థికంగా సర్పంచులుగా మేము బలంగా లేకపోవడం వల్ల సొంత పెట్టుబడి పెట్టుకొని పనులు చేయించలేకపోతున్నాం కాబట్టి ప్రభుత్వం త్వరగా గ్రాంట్లను మంజూరు చేసి అభివృద్ధి పనులకి కార్యక్రమాలకి సహకరించవలసిందిగా కోరుతున్నాం అయితే ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మేము ఇప్పటివరకు ఖర్చు పెట్టిన ఖర్చులు కూడా ఎక్కువ శాతం మొక్కలకి ఖర్చు పెట్టడం జరిగింది దీనివల్ల అభివృద్ధి పనుల కంటే కూడా ఈ మొక్కలకే మేము ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల ప్రజలలో మా దగ్గర వ్యతిరేకత బాగుంది ఎందుకు అంటే రైతులకి ప్రజలకి కావాల్సినటువంటి రేషన్ కానీ ఆధార్ కార్డులు కానీ వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఏమీ దగ్గరికి చేర్చలేకపోతున్నాం కానీ కొన్ని కొన్ని అనవసరమైనటువంటి ఇప్పుడు మా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ చూసుకున్నట్టయితే మాకు అడవులు పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ మొక్కలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ ప్రతి సంవత్సరం పెడుతున్నాం అయినా వాటికే ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఈ ప్రజా యొక్క ధనం దుర్వినియోగం ఎక్కువ అవుతుందని మా యొక్క ఉద్దేశం అలానే ప్రభుత్వం పెట్టొద్దని కాదు లేని చోట్ల పెట్టండి ఖాళీ ఉన్న ప్లేస్లలో పెట్టండి కానీ అత్యధికంగా వాటికే ఖర్చు పెట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని నా యొక్క అభిప్రాయం
అభివృద్ధి పనుల తోటి అదే మా లాంటి పల్లె గ్రామాలలో ఒక రెండు మూడు సీసీ రోడ్లు కూడా వేసుకునేటోళ్ళం మేము. మా చిన్న జీపీ కావడం వల్ల ఆ వచ్చే అమౌంట్ కూడా ఈ మొక్కలకి కార్యక్రమాలకి ఎక్కువగా ఖర్చు అవడం, మేము అప్పులు చేసి గ్రామ పంచాయతీకి పెట్టడం పెద్ద భారంగా మాకు అవుతుంది. దీనివల్ల మేము సర్పంచ్గా గెలిచి కొన్ని పనులు చేస్తున్నామనే మాకు ఆనందం కొంతవరకు ఉన్నప్పటికీ, కానీ దీనికంటే ఎక్కువ మా వెనకాల ఉన్నటువంటి అప్పులు ఈ ఒత్తిళ్ళకే మేము బాగా ఇబ్బందులు అవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం దీన్ని సకాలంలో గుర్తించి మా యొక్క బాధలను అర్థం చేసుకొని గ్రాంటు సకాలంలో అందించి ప్రజలకు అవసరమయ్యేటువంటి కార్యక్రమాలకి, మంచి మంచి కార్యక్రమాలకి వాళ్ళకి ఏవైతే ఎక్కువగా అవసరం ఉంటాయో, మౌలికంగా ఎక్కువ ఏవైతే అవసరం ఉంటాయో వాటికి ఉపయోగిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం దీన్ని గుర్తించాలని మేము బలంగా దీన్ని కోరుతున్నాం. భోయితండ గ్రామ పంచాయతీ సర్పంచ్ని, ఇది ప్రభుత్వం శానిటేషన్ పనులు, హరితహారం పనులకు బిల్లులు సరిగా కాకపోవటం వలన సర్పంచ్లకు బాగా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పెట్టిన చెక్కులు బిల్లులను తొందరగా విడుదల చేస్తే సర్పంచ్లు కూడా పనులు చేయించడానికి ముందంజలో ఉంటారని, పెట్టిన పెట్టుబడులు కూడా సకాలంలో రాక మాకు కూడా అనేక ఇబ్బందులు అవుతున్నాయి. ఒక పెట్టిన బిల్లు రెండు నెలలు, నెల 15 రోజులు, ఒక్కొక్కసారి 3 నెలలు కూడా ఆ బిల్లు పాస్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లులు పాస్ అయ్యేటట్టు చూడాలని కోరు. రైట్, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్పంచుల దుస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఉదయరాజ్ సిద్ధంగా ఉన్నాడు. ఉదయరాజ్. థ్యాంక్ యూ బలరామ్. స్వయం పరిపాలన, స్వయం ప్రతిపత్తి నినాదాలతో గ్రామ పంచాయతీలను అభివృద్ధి, సమగ్రాభివృద్ధి వైపు తీసుకువెళ్లాల్సిన గ్రామ సర్పంచుల పరిస్థితి, అటు పాలక వర్గాల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అటు పంచాయతీరాజ్ చట్టం నూతనంగా ఏర్పాటు చేశాక అటు సమగ్ర అభివృద్ధి ఏర్పాటు అవుతుంది అన్న ఆశయంతో అటు సర్పంచులు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వ తీరు, అంటే పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, మిగతా కార్యక్రమాలతోటి ఇటు సర్పంచులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ ఆ ఒత్తిడిని అధిగమిస్తూ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సర్పంచులు భాగస్వామ్యం అవుతున్న అప్పటికీ ప్రస్తుతం నిధుల కొరత ఇప్పుడు సర్పంచులను తీవ్రంగా వెంటాడుతుంది. ప్రధానంగా చూసుకుంటే అటు హరితహారం కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, ఈ కార్యక్రమాలు వచ్చాయంటే సర్పంచుల గుండెల్లో ఒక దడ మొదలవుతుంది. ఎక్కడ నుంచి అప్పు తీసుకొచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమంలో జమ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచన ఇప్పుడు సర్పంచులను కూడా తీవ్రంగా ఆందోళనకరంగా చేస్తుంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సుమారు 481 పంచాయతీలు ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్నాయి. అయితే 43 గ్రామ పంచాయతీలు ఇక్కడ ఏకగ్రీవం అయ్యాయి. అయితే అప్పుడు అంటే 2017లోనే ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది, హామీ ఇచ్చింది. అయితే 2019 పంచాయతీ ఎన్నికల్లో 10 లక్షలు చేస్తామని, అదే విధంగా దానికి అదనంగా మరో 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే నిధుల కేటాయించి నుంచి మొత్తం పూర్తిగా 15 లక్షల రూపాయలు ఏకగ్రీవ పంచాయతీకి ఒక్కో దానికి ఇస్తామని చెప్పి కూడా అప్పుడు హామీ ఇచ్చిన పరిస్థితి. అయితే ఇప్పటికే జిల్లాలో 43 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనప్పటికీ సుమారు 6.45 కోట్ల ఈ రోజు 43 పంచాయతీలకు రావాల్సి ఉన్న నిధులు కూడా ప్రభుత్వం ఇప్పటికీ నేటికి మంజూరు చేయడం అటు సర్పంచులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అటు ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ ఎక్కువగా కూడా అటు మహిళా సర్పంచులు, అదే విధంగా గిరిజన సర్పంచులు ఎక్కువగా ఇక్కడ వాటా ఉంటుంది. అయితే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా అటు పల్లె ప్రకృతులు వనాలు ఇప్పుడు పెద్ద సమస్యగా మరి, ఎందుకంటే పూర్తిగా అటవీ ప్రాంతంలోనే స్థలసేకరణ చేయాలని చెప్పేసి సర్పంచులపై తీవ్ర ఒత్తిడి తేవడం, ఈ స్థల సేకరణకు సంబంధించి అటు ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే కొంతమంది సర్పంచులు సెక్రటరీలు మూకుమ్మడిగా అంటే కొంత స్థలాన్ని కొనుగోలు చేసేందుకు కూడా వ్యక్తిగతంగా నగదు వెచ్చించి అప్పుల ఊబిలో కూరుకుపోయిన పరిస్థితి. ఒక కేవలం ఇప్పుడు మనం ప్రస్తుతం నిజామాబాద్ లో చూస్తున్న అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నారు, కానీ ఇక్కడ సర్పంచులు అడ్డా కూలీలుగా మారిన పరిస్థితి, అంత దౌర్భాగ్య పరిస్థితులు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇటు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడం నుంచి లెఫ్ట్ వింగ్ ఎక్సిజం కింద కూడా అటు కేంద్ర హోంశాఖ ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. అదే విధంగా ఇక్కడ ఎక్కువగా పారిశ్రామిక వాడ కావడం వల్ల అటు సింగరేణి, నవభారత్, బీటీపీఎస్ లాంటి పారిశ్రామిక వాడలు కూడా ఉన్నాయి. సోషల్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా ఇక్కడ అత్యధికంగా ఫండ్స్ కేటాయిస్తుంది గ్రామ పంచాయతీలకి. అయితే నేటికి సర్పంచులకు మాత్రం ఆ నిధులు వెళ్ళట్లేదు. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే సర్పంచులకు కేటాయించి అంటే గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులు మొత్తం కూడా మళ్ళీ ప్రభుత్వం మాత్రం వేరే పనులకు మళ్ళిస్తుందన్న ఆరోపణలు అయితే సర్పంచులు బలంగా చేస్తున్నారు.
ట్రెజరీ దగ్గర గ్రామ పంచాయతీ నిధులను కూడా ట్రెజరీ వద్ద బిల్లులను కూడా ఆపేస్తున్నారని సర్పంచులు అయితే ఒక తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అధికార పార్టీ అయితే ఇది సర్పంచులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, ప్రజలకు సేవ చేద్దామని సర్పంచులుగా ఎన్నికవుతే ఇవాళ ప్రభుత్వ తీరు వల్ల అప్పుల పాలయ్యి మేము కూలీ పనులు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్న అభిప్రాయం అయితే ఇవాళ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో కనిపిస్తోంది. సర్పంచులు ఎందుకైనా రా బాబు అని చెప్పి జనం బాధపడే పరిస్థితి ఇవాళ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ బాధపడుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం క్రియేట్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనం ఒకసారి ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి సంజీవరావు వెయిట్ చేస్తూ ఉన్నారు. సంజీవరావు, ఖమ్మంలో సర్పంచులు ఏమనుకుంటున్నారు ఇవాళ రాష్ట్రంలో మేము ఎందుకు గెలిచామనే బాధనైతే చాలా ఏరియాల నుంచి వస్తుంది, ఖమ్మంలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కులపరమైన విభజన చేసి తెలంగాణ సమాజాన్ని విభజన చేసి కుల పరిపాలన చేయాలని చూస్తుంది. కులాల వారీగా అసలు సర్పంచ పరిస్థితి ఎలా ఉంది? దుస్థితి వాళ్ళ పరిస్థితి ఎదురు వస్తున్నాయా లేదా అప్పుల పాలవుతున్నా బిల్లులు వస్తున్నాయి? 2011 జనాభా లెక్కల ప్రకారం పర్ హెడ్ 60 రూపాయలు ఆ రోజు ప్రభుత్వం ఇస్తుంది. అదే విధంగా వచ్చే 1-2 లక్షల రూపాయలు వచ్చే నిధులతోటి ఆ గ్రామ పంచాయతీలో వచ్చేటువంటి వర్కర్స్ కి వాళ్ళకే ప్లస్ హరితహారం అని చెప్పేసి ఆయన చెట్లు నాటడం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది, దానికయ్యే ఖర్చు సరిపోతుంది. ఇవాళ సర్పంచులు టోటల్ గా అప్పులు పాలవుతున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతోటి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఈ ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులని వీళ్ళు ఎంజాయ్ చేసి గ్రామ పంచాయతీలకు ఏం పంపించట్లేదు. ఇవాళ వైకుంఠధామం కట్టిందైనా కేంద్ర ప్రభుత్వమే, కానీ సర్పంచులకు అయ్యే ఖర్చు సర్పంచులకు బిల్లులు రావట్లేదు, అప్పుల ఊబిలో కూరుకుపోయారు, వాళ్ళ పరిస్థితి అయగమే గోచరంగా ఉందన్నటువంటి ఆరోపణలు ఇది వాస్తవం 100% గా. ఇవాళ సర్పంచులు మేము ఎందుకైనా ఎవరా నాయన ఈ సర్పంచ్ గిరి ఎందుకా అనే పరిస్థితి, ఒకప్పుడు సర్పంచ్ అంటే గౌరవపదంగా చేస్తే మంచిగా ఉండేది. ఇవాళ అప్పుల పాలైనటువంటి సర్పంచులు చాలా మంది ఉన్నారు. నిన్ననే నేను చూసా కరీంనగర్ జిల్లాలో ఒక మేడం చెప్తుంది మొత్తం ఖర్చు పెట్టారు, నేను బొంబాయిలో పనిచేసుకుంటూ వచ్చి సర్పంచ్ అన్నారు, రిజర్వేషన్ వచ్చిందని నన్ను రమ్మంటే నేను సర్పంచ్ అయ్యా, ఇవాళ నేను 14 లక్షలు అప్పు అయ్యా, ఆ అప్పు ఎవరు తీర్చాలి అని మళ్ళీ నేను కూలి పరిగి పోవాలి అనే పరిస్థితి ఇవాళ సర్పంచులు వచ్చింది. అంటే అదే విధంగా వాస్తవాన్ని చెప్పాలంటే సర్పంచుల పరిస్థితి బిల్లులు కేవలం కేంద్ర గ్రాంట్ లేదా రాష్ట్ర గ్రాంట్ లేదు రావట్లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే కేంద్ర గవర్నమెంట్ ఈ బిల్లులన్నీ కూడా వైకుంఠధామానే గానీ మరి రైతు వేదిక గానీ రోడ్లు గానీ గ్రీన్ వెల్ గానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానియే, కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చుకొని ఇలా స్టేట్ గవర్నమెంట్ మరి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాలు హరితహారాలు గ్రామాల్లో పార్కులు అని చెప్పి పెద్ద పెద్ద హడావుడు చేస్తూ ప్రచారాన్ని మాత్రం చేసుకుంటుంది. వాస్తవానికి సొమ్ము ఒకరిది సోకరిది అనే సందమేనా ఇది? అది నిజం, అదంతా చాలా నిజం, దానిలో చాలా నిజం ఉంది. ఎందుకంటే సొమ్ము మొత్తం కూడా కేంద్ర గవర్నమెంట్ దే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ లేదు. ఆ నిధులను పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇయాల మాయి అని చెప్పుకుంటూ ఎక్కడా కూడా కేంద్ర గవర్నమెంట్ వారు మోడీ గారి ఫోటో కూడా ఎక్కడ పెట్టట్లేదు. ఇది చాలా దారుణమైన విషయము. ఇలా సర్పంచులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ విషయంలో ఇప్పటి వరకు బిల్లులు ఏమీ రాలేదు, అప్పుల పాలు అయిపోయారు సర్పంచులు. మరి పల్లెల్లో ప్రగతి ఎలా ఉండాలి అంటే నిధుల కేటాయింపు ఏ తరహాలో ఉండాలి? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే ఈ పంచాయతీ ప్రెసిడెంట్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో వాటికి తోడుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి నిధులను కేటాయించాలి. తర్వాత మనం ఏదైతే ఇప్పుడు పంచాయతీ వ్యవస్థని పటిష్టపరిస్తేనే అది ప్రజాస్వామ్యానికి పటిష్టం అవుతుంది. మరి ఈ నిధులు కేటాయించకపోతే ఇవాళ ముందుకొచ్చి పోటీ చేసేటటువంటి పరిస్థితి లేదు. పంచాయతీ ప్రెసిడెంట్లుగా ఉన్నటువంటి ప్రెసిడెంట్లు కూడా మనం మాకు ఈ పదవులు వద్దు, మేము 1000 లక్షల రూపాయలు మేము అప్పులు తీసుకునే ఈ వైకుంఠధామాన్ని నిర్మించాము, మరి ఇవాళ వాటి తీర్చే పరిస్థితి లేదు, మరి అదే విధంగా హరితహారానికి కూడా ఖర్చు పెడుతున్నాము, అయినా కూడా మాకు ఇవాళ అప్పులు చేసేటటువంటి పరిస్థితే కానీ మాకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, అన్ని కూడా ఇచ్చిన ఏదైతే వచ్చినాయో ఫండ్స్ అన్ని కూడా కేంద్ర గవర్నమెంటే వస్తుంది, మోడీ గారే పంపిస్తుండు, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇదే విధంగా ఉంటే రేపు మేము ఈ పంచాయతీ ప్రెసిడెంట్లుగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. మేము చాలా మంది ప్రెసిడెంట్లు మేము కలిసినప్పుడు ఒక ప్రెసిడెంట్ నేను నైట్ సెక్యూరిటీ గార్డుగా చేసుకుంటున్నానని చెప్పేశాడు, ఒక మహిళా సోదరి నేను కూలికి వెళ్తున్నాను, నేను అప్పులు చేసి అప్పులు తీర్చుకోవడానికి కూలికి వెళ్తున్నాను చెప్తుంది. ఈ విధంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ప్రెసిడెంట్ కూడా ఇవాళ చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుండ్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి అయినా కూడా
దృష్టి పెట్టి మరి ఈ గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీకి నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది బలరాం పరిస్థితి మొత్తం రాష్ట్రంలో ఉన్న సర్పంచ్ మొత్తం కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క గాథగా మారిందనే అభిప్రాయాన్ని ప్రత్యేకిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల ప్రగతిని విషయాలను మాత్రం విస్మరించిందన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు. బలరాం రైట్, థ్యాంక్ యూ సంజయరావు. ప్రధానంగా చూసుకున్నాం మనం ఖమ్మంలో పరిస్థితి కూడా అంత భిన్నంగా ఏం కనిపించట్లేదు. మనం ఒకసారి సంగారెడ్డి వెళ్దాం. సంగారెడ్డిలో సురేందర్ రెడ్డి వెయిట్ చేస్తా ఉన్నారు. సురేందర్, అక్కడ సంగారెడ్డి జనం ఏమనుకుంటున్నారు, సంగారెడ్డికి సంబంధించిన సర్పంచ్లు ప్రజాప్రతినిధులు ఏమనుకుంటున్నారు? హలో సురేందర్, మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉన్నట్టున్నారు. సురేందర్ మీ ఫోన్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. బలరాం రైట్, కంటిన్యూ చేయండి సురేందర్. బలరాం, మేము ప్రజలకు సేవ చేసేందుకు సర్పంచులమైనాం తప్ప ఈరోజు అప్రపాలు కావడానికి సర్పంచులం కాలేము. ఈరోజు పల్లె ప్రగతి పేట చెట్లు పెట్టమన్నారు, మోరీలు కట్టమన్నారు, మరుగుదొడ్లు కట్టమన్నారు, అన్ని పనులు చేసాం తప్ప వాటికి నయాపైత బిల్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ బిల్లులు రాకపోవడం, చేసిన అప్పులను తీర్చలేక సఫర్ అవుతున్నాము. అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళని తప్పించుకోవడానికి మేము వేరే రూట్ లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనతో పాటు నర్సాపూర్ లో మనకు కొంతమంది ప్రజాప్రతినిధులు మనతో పాటు చెప్పండి సార్, ఎట్లా ఉన్నది పరిస్థితి, సర్పంచుల పరిస్థితి ఈరోజు? ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ నాశనం చేయడం జరిగింది. ఎంపీటీసీలకు కానీ సర్పంచులకు కానీ ఎలాంటి అధికారాలు లేకుండా కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేసిన, అందుకోసానికి మేమేమంటున్నాం అంటే ఏ పంచాయతీరాజ్ చట్టం అయితే ఉందో. సురేందర్ మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. మనకు నిజామాబాద్ కి సంబంధించిన సర్పంచ్ మహేష్ గారు లైవ్ లో ఉన్నారు, మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్ గారు నమస్తే. మహేష్ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్, వినబడుతుంది. మహేష్ గారు, ఏంటి పరిస్థితి ఇవాళ మీరు అటువంటి సిచ్యువేషన్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు సర్పంచ్ గా మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎంత రావాల్సి ఉంది, మీకు ఎంత పెండింగ్ ఉంది అంటే ఏం చెప్తారు? సార్, నాది నా పర్సనల్ ప్రాబ్లమ్ గా నేను నా పుట్ట గడవ నా పిల్లలకు నా ఇంటి గడవడం కోసం నేను సెక్యూరిటీ గార్డు చేస్తున్నా, కానీ నేను ఎలాంటి పార్టీ పరంగా కానీ ఏ విధంగా నేను పని చేయడం లేదు. సరే, మీ మీద ఒత్తిడి ఉన్నట్టుంది, ఇబ్బంది లేదు? మా మీద ఒత్తిడి ఉన్నా కానీ సార్ ఒక నిజాన్ని చెప్తున్నా, నా సొంత ఇంటి నడపడానికి కష్టమవుతుంది. 6 నెలలు అవుతుంది, సాలరీ రాలేదు. ఇప్పుడు ఎలా నేను బతకడానికి, నా పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళని ఎట్లా పోషించుకోవాలి? మొన్ననేమో భార్య ఆపరేషన్ అయింది, అన్ని అప్పుల లింక్ అవుతున్నా నేను. కొందరు పేపర్ వాళ్ళు రాసారు జీప్ కి కోసం చేస్తున్నారు. జీప్ కోసం నేను చేస్తాను, ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఇచ్చేది, నేనేం చేస్తాను? నేను జీప్ కోసం దేశ పని చేస్తాను. అయితే అక్కడ నైట్ వాచ్మెన్ చేసుకొని ఇంటికి వచ్చి ఇక్కడ స్నానం చేయడం చేసి చెట్లు పెట్టడం కానీ ఏదైనా వర్క్ చేసుకోవడానికి నేను ఇక్కడ చేస్తున్నా. నేను మలేష్ గారు మీరు మీ వైకుంఠ ధామం కట్టారా మీ గ్రామంలో? కట్టాను సార్. వచ్చినాయా దానికి డబ్బులు? వచ్చినాయా? ఇంకో లాస్ట్ బిల్ రాలేదు సార్. మనం మొక్కలు నాటినరా? మొక్కలు నాటినా సార్. పైసలు వచ్చినాయా అంది? మొక్కలు నాటినానికి పైసలు రాలేదు సార్. మీకు జీతం వచ్చిందా? నాకు జీతం రాలేదు సార్. మలేష్ గారు, సరే మిమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు భయపెట్టిస్తుంటారు, బెదిరిస్తుంటారు, సరే ఏది ఏమైనా మీకు అందరికీ మంచి జరగాలనేదే మా ఉద్దేశము. ఏం పర్లేదు మలేష్ గారు, సోమవారం రోజు నేను కలెక్టర్ దగ్గర వెళ్తున్నా. ఇప్పటిదాకా మా మంద అద్ద మాకు ఇప్పటిదాకా మా సర్పంచులు అధ్యక్షులు కానీ వేరే విలేజ్ అధ్యక్షులు గిట్ట వాళ్ళందరూ వచ్చారు. ఇప్పటిదాకా వాళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఢిల్లీలో మీరు కాల్ చేశారు, ఉన్న వాటికి వాళ్ళు వాళ్ళందరితో మాట్లాడిపిస్తుంటారు. ప్రాబ్లం ఏంటో, ఎంత కష్టం ఉన్నదో, ఎంత బాధ అనుభవిస్తారు అన్నది లీడర్లకు తెలియాలి. మీరేదో రాజీనామా చేస్తాను అది అని చెప్పని అంటున్నారంట, దయచేసి అటువంటి నిర్ణయం తీసుకోకండి. మీలాంటి వాళ్ళు నిజాయితీ పరులు కొంతమంది ఉండాలి. నాకు అండగా నాకు తోడుగా నాకు ఒక 10 మంది సర్పంచులు ఒక వేరే మండలికి వెళ్ళి ఇక్కడికి వచ్చిందంటే నా కోసం చేయకండి. నేను ఏమంటున్నా మలేష్ గారు, మీలాంటి వాళ్ళు కొంతమంది నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉండాలి. మీలాంటి వాళ్ళు ఉండి కొట్లాడండి, మీరు ఇగో మాలాంటి వ్యవస్థలు ఉన్నాయి,
రాజనీతి లాంటి వ్యవస్థ మీకు అండగా నిలబడడానికి ఉంది, మీకు రావాల్సిన హక్కులు మీ గ్రామ ప్రజలకు రావాల్సింది మీరు కొట్లాడి తీసుకోండి. ఇవాళ ప్రభుత్వం ఇవ్వట్లేదని మీరు ఇబ్బంది పడి మీరు తట్టుకు తప్పుకుంటే మీకు మళ్ళా మీ గ్రామ ప్రజలకు అన్యాయం జరుగుతుంది తప్ప ఇవాళ ప్రయోజనం జరగట్లేదు. సార్ ఒక పెద్ద ఆఫీసర్ వచ్చినప్పుడు చాయో లేదా వారో వీరో కొనుకొస్తాం కదా, అవును కనీసం డబ్బులు చేతులు లేనప్పుడు జీప్కెళ్ళన పెట్టారు కదా పనసు, అవునవును జీప్లో డబ్బులు లేనప్పుడు నా జేబుకెళ్ళి పెట్టినప్పుడు అది చెప్పడం తప్ప, నాకు ఈ డబ్బులు అచ్చటి ఉన్నాయి మేడం నాకు ఇవ్వండి అని చెప్పడం తప్పేనా అది? ఎస్ ఏం పర్లేదు, మీరు ఎంత దిగదారినాక ఎందుకు సార్ జీప్లో ఉండే ఎందుకు అని ఎందుకు ఉండే ఎందుకు మలేష్ గారు మీరు ఇప్పటికి ఉపాధి పైసలు వాడాక ఎంతో మంది ఇంటికి వచ్చి బాడుగా నువ్వు సర్పంచ్ రా ఎందుకు చెప్పించావు నువ్వు ఎందుకు ఎక్కిలో నువ్వు ఏమని చేస్తాను ఇచ్చిన ఆరకు సర్పంచ్ గా అని ఇట్లా తిట్టే వాళ్ళు ఉన్నారు సార్. తిడుతున్నారు ఇంత తిడుతున్నారు సార్ ఉపాధి డబ్బులు వాడక. ఓకే మలేష్ గారు జ్ఞానం సార్ నేను చాలా మంది చూపెడతా, నేను చాలా మంది మరొకసారి వచ్చిన సరే రాజనోస్ నేను ఇంటింటికి నీకు తిరిగి చూపెడతాను సార్ ఇంత డబ్బులు వాళ్ళక. అవును అవును మలేష్ గారు మీలాంటి వాళ్ళు కొంత కష్టపడుతున్నారు కనుక ఇంకో కొంతవరకు ప్రజలకు మంచి జరుగుతుంది. ఏం పర్లేదు మలేష్ గారు, మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ తెచ్చుకునేందుకు మీరు ప్రయత్నం చేయండి. దానికి అదంతా కూడా ఎక్స్పోజ్ చేయడానికి మీకు మండగల్లబడడానికి రాజ్ న్యూస్ ఉంటుంది, అదేవిధంగా మీ గ్రామ ప్రజలు ఉంటారు. మీరు తొందరపడి అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా రాజీనామా అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలకు మంచి చేయాలి. ఆ ప్రయత్నంలో మీరు పోరాడుతున్నారు, ఆ ప్రయత్నం కంటిన్యూ చేయండి. రైట్, థ్యాంక్ యూ మలేష్ గారు. రైట్, మనం సంగారెడ్డి వెళ్దాం. సంగారెడ్డి సురేందర్ రెడ్డి మనకు మలేష్ గారు లైన్లోకి వచ్చారు, అందుకని ఆపాల్సి వచ్చింది. అక్కడ జనానికి ఎక్స్ప్లెయిన్ చేయండి మలేష్ గారిని మీద విపరీతమైన ఒత్తిడి, ఆయనను మీరు నువ్వు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నావు, ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి ఎందుకు చెప్తున్నావు అని చెప్పంటే పాపం ఆయన రాజీనామా చేస్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి. బలరాం, జనాలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మేము సర్పంచులమైన తప్ప ఈరోజు అప్పుల ఉబిలో పడుకుపోవడానికి కాదు. ఈరోజు మనం మీరు అన్నట్టు నిజామాబాద్ లో చూసినాం, సర్పంచ్ ఒక సర్పంచ్ అయ్యండి, గ్రామ ప్రథమ పౌరుడు అయ్యండి, ఒక సెక్యూరిటీ పార్టీ చేసుకుంటూ సర్పంచ్ గిరి చేస్తుండీ, సర్పంచులు ఎలాంటి దీన స్థితులకు వెళ్ళిపోయారో అర్థం చేసుకోవచ్చు. లేదా సంగారెడ్డి జిల్లాలో కూడా చాలా మంది సర్పంచులు కూలికి పోయే పరిస్థితి ఉంది, కంపెనీల్లో పనిచేసే పరిస్థితి ఉంది. ఈరోజు మనతో పాటు ప్రజాప్రతినిధులు కొందరు నర్సాపూర్ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు కొందరు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయడం సార్ చెప్పండి, ఎట్లా ఉన్నది పరిస్థితి గ్రామ సర్పంచుల పరిస్థితి కానీ ఎండిసీల పరిస్థితి కానీ? ఈరోజు సర్పంచుల పరిస్థితి కానీ ఎంపీటీసీల పరిస్థితి కానీ పంచాయతీరాజ్ వ్యవస్థనే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నాశనం చేయడం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఎజెండాతో వ్యవస్థలను నాశనం చేస్తూ ద్వారా ఏదైతే సర్పంచులకు ఎన్నికన్నారో ఆ సర్పంచులకే ఈరోజు ఉద్దిబండగా మారి 80% బడుగు బలహీన వర్గాల బిడ్డలు సర్పంచులు అవ్వడం జరిగింది. ఇక్కడ తాండాలు అయితేనేమి, ఇక్కడ ఊర్లలో అయితేనేమి, చిన్న చిన్న గ్రామ పంచాయతీలు చేసి ఈ రోజు 80% సర్పంచులు మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాలో కూలీ పని చేసుకునే ఏర్పాటు చేసిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో సర్పంచులకు విలువ అలాంటిది. ఒకప్పుడు సభలు పెట్టినప్పుడు కానీ తర్వాత సర్పంచుల వ్యవస్థ అంటే చాలా బలోపేతంగా ఉండే, డైరెక్ట్ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73-74 ఆర్టికల్ ప్రకారం మనకి ఏదైతే నిధులు ఇచ్చిందో పంచాయతీరాజ్ వ్యవస్థకు బలోపేతానికి ఇచ్చిన తప్ప కానీ ఆ బలోపేతాన్ని బలహీనపరచడానికి కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి కలెక్టర్ చేతిలో పెట్టి సస్పెండ్ చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎంతో మంది సర్పంచులు ఈరోజు ప్రకృతి వనాలు కానీ ఈరోజు శ్మశాన వాటికలు అయితేనేమి, మోరీలు అయితేనేమి, ఈరోజు సీట్లు అయితేనేమి, మల్టీపర్పస్ లేబర్ అయితేనేమి, ఈ రోజు నిధులు చెల్లించలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈరోజు ఏ రోజు అయితే మనం చెప్పుకుంటున్నామో ఈరోజు చాలా మట్టి కూడా తెలంగాణ ప్రాంతంలో మున్సిపాలిటీలు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా పెద్ద గ్రామ పంచాయతీల ద్వారా దోపిడీ జరుగుతుంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు, పంచాయతీరాజ్ వ్యవస్థ పట్ల కానీ ఈ పేద ప్రజల పట్ల కానీ ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డల మీద కానీ మల్టీపర్పస్ ఏదైతే ప్రతి గ్రామ పంచాయతీ 3-4 లేబర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల బిడ్డలు. ఏదైతే మనం ఈ ఎలా ఉలకవస్తున్నాం చూడండి, ప్రేమ ఉలకవస్తున్నామో దళితులు అని, తర్వాత దళితులకు 10 లక్షల ఇందరూ చెప్పి ఒక దళితుడు 3 గ్రామ పంచాయతీలో 3 లేబర్ ఉంటే వాడికి 8,500 నెలసరి జీతాన్ని సరిగా టైంకి ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఈరోజు కల్లుబల్లి మాటలు చెప్పి అన్ని మధ్య పెట్టే విధంగా ఏ సర్పంచ్ సురేందర్ ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడించండి. ఈరోజు గౌరవ వేతనం ఎవరికి ఇస్తున్నారు అంటారంటే 6 నెలలు 8 నెలల వరకు రావట్లేదు. తర్వాత
బలరా గ్రామాల్లో పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కట్టేదే అతి తక్కువ వేతనం 7,000-8,000 వేతనం. వేతనం ఇయ్యలేని దుస్థితితో తెలంగాణ ప్రభుత్వం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో పాలన ఎట్లా సాగుతా ఉంది? ఈరోజు సర్పంచులకు వేతనాలు ఇచ్చే స్థితిలో వాళ్ళకి ఇచ్చే 5,000 వేతనం కూడా ఇన్ టైమ్ లో ఇయ్యలేని పరిస్థితి ఉంది. చెప్పండి సార్, ఏంది మీరు కాంట్రాక్ట్ పనులు చేసినంటారు, మీ బిల్లు ఏమైనా వచ్చాయా? బ్యాంక్ లో పడట్లేదు పడట్లేదు అని ఎస్టీ కూడా ఆగిపోయినాయి బిల్లు. ఇప్పుడు గ్రామ పంచాయతీ లేబర్ కూడా వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా శాలరీ 4-6 మంత్స్ అయితే వాళ్ళు మేము పని చేయడానికి కూడా గ్రామ పంచాయతీకి రామని మాట్లాడుతున్నాం. జీతాలు ఇవ్వకుంటే మేము పని చేయడానికి వచ్చే పరిస్థితి, పని చేయకపోతే ఈ రోజు గ్రామాలు సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు పంచాయతీ గ్రామ పంచాయతీ ఏవైతే ఉన్నాయో ఏకగ్రీవ పంచాయతీలు, ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల నజరానాతో పాటు ఎమ్మెల్యే నిధుల కింద 5 లక్షల నజరానా ఇస్తామని చెప్పారు. మెదక్ సంగారెడ్డి జిల్లాలో 50కి పైగా ఏకగ్రీవ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటివరకు నయా పైత ఏకగ్రీవ పంచాయతీలకు నయా పైత వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి దీన వ్యవస్థలో ఉంది బలరాం. రైట్ రైట్, థ్యాంక్ యూ సురేందర్. మనం ఒకసారి సిద్దిపేట వెళ్దాం. రాజు వెయిట్ చేస్తున్నారు. రాజు, అక్కడ సిద్దిపేటలో జనం ఏమనుకుంటున్నారు ఈ విషయంలో? సిద్దిపేటలో సర్పంచుల పరిస్థితి అయితే ముందు నొయ్యి ఎంత గొయ్యి అనే పరిస్థితిలో ఉంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే గాంభీర్యాన్ని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు తప్పితే వాళ్ళకి ఎక్కడ కూడా డబ్బులు వచ్చిన పరిస్థితి లేదు. ఏ గ్రామ పంచాయతీలో కూడా ఏ సర్పంచ్ కూడా సంతృప్తి కాలేడు. ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళు డంప్యార్డు కట్టాలి, తర్వాత వైకుంఠధామాలు కట్టాలి, తర్వాత హరితహారం కార్యక్రమాలు చేయాలి, కానీ డబ్బులు అయితే టైంకు రావు. మిత్తిలకు వీళ్ళ జీవితం అంతా కూడా మిత్తిలో సరిపోతలేదు. పొద్దున తెల్లంగి వేసుకొని డ్రెస్ వేసుకొని గ్రామాన్ని విడిచే తప్ప వాళ్ళ బతుకు తెరువు లేదు. గ్రామం విడిచి పట్టణానికి పోతే తప్ప ఊర్లో అయితే వాళ్ళ ఉండే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సిద్దిపేట జిల్లాలో కూడా సర్పంచులు గడుపుతున్న పరిస్థితి. అదే కోణంలో మనతో పాటు మనం మాట్లాడడానికి మాజీ సర్పంచ్, అదే విధంగా సీనియర్ అడ్వకేట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న చెప్పండి, ఏ విధంగా సర్పంచ్ సమస్య చూస్తారు మీరు? వాస్తవంగా ఒక సర్పంచుల సమస్యలే కాదండి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు తప్పుదారి పట్టించి వాళ్ళ అధికార దాహం కోసము, మరి ముఖ్యంగా వాళ్ళ అనుచరుల యొక్క ప్రాపకం కోసం చేస్తున్నారు. మరి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, మరి గ్రామాలు బాగుపడితేనే మరి దేశం బాగుపడుతుందని కాన్సెప్ట్తో ఆ రోజు నుంచి కూడా ప్రతి ప్రభుత్వం ముందు చెప్తుంది. కానీ దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో వారి కేబినెట్ సహచరులు వారి వ్యక్తిగత ప్రాపకం కోసం పార్టీల ఆధారంగా సర్పంచులు ఉంటేనే మా ప్రభుత్వానికి గుర్తింపు ఉంటుందని గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణాన్ని కాలుష్యం చేసి వాళ్ళ యొక్క మనసును గెలిపించుకొని తప్పుడు సమాచారంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అనుకోండి, వాటిని సంక్షోభ పథకాలుగా సృష్టించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గ్రామ పంచాయతీను పరిపాలిస్తున్నటువంటి సర్పంచులకు మాయామాటలు చెప్పి కాంట్రాక్టర్గా మార్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో డబ్బు సంపాదిస్తానని ఎరగా చూపించి చేస్తున్నారు. మరి ఆ ఉచ్చులో పడి మరి గౌరవ సర్పంచులందరూ కూడా పాపం అవసరం లేని పద్ధతులలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కాంట్రాక్టర్ నామినేట్ చేయాల్సిన పనులను వ్యక్తిగతంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ అనుచరులకు ఏదో లాభం వస్తుందని తప్పుడు సమాచారం ఇచ్చి ఇది మీరు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకున్నారు, దీని ద్వారా సంపాదించండి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి అప్పటి నుండి ఒక చెడు సంస్కృతికి గురైపోయి మరి సర్పంచులు సఫర్ అవుతున్నారు. మరి ఇలాంటిది కరెక్ట్ కాదని చెప్పేసి మేము సర్పంచులందరూ కూడా మనవి చేస్తున్నాము, మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఈ విషయంపై మాట్లాడడానికి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ సమస్యని? సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు ఈ రాష్ట్రంలో అక్కడక్కడ జరిగినట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా అసలు సర్పంచులు కాంట్రాక్టర్గా అవతారం ఎత్తిన చరిత్ర ఈ ప్రభుత్వంలో మనకు కనబడతా ఉన్నది. దీన్ని మనం ఒక నిమిషం పక్కకు పెడితే అసలు సర్పంచులకు ఉన్న అధికారాలు ఏంటి, వాళ్ళకు ఉన్న విధులేంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటివి, వాళ్ళకు ఉండాల్సిన సిబ్బంది ఏంటి అనే అంశం మీద ఏ ఒక్కనాడు కూడా స్పందించిన సందర్భాలు ఈ రాష్ట్రంలో కనబడతలేవు. ముఖ్యంగా సమస్యలు పట్టణాల్లో పల్లెల్లో ఉన్నాయి, పరిష్కారాలు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో ఫామ్ హౌస్లోనో జిల్లా కేంద్రంలో ఉంటే సరిపోదు. దీనికోసం ఎప్పుడో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామ పంచాయతీలకు 28 అధికారాలు,
పట్టణాలకి 18 అధికారాల్లో విధులు నిధులు అధికారాలు బదలాయించాలని చెప్పేసి చట్ట సవరణం రాజ్యాంగమే సవరణ జరిగినప్పటికీ కూడా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిన్నకుండాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇలాంటి అధికారాలు బదలాయించకుండా నిధులు బదలాయించకుండా ఆ సర్పంచుల వ్యక్తిగతంగా అప్పుల పాలయ్యేలా ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఒక్కటే దీనికి పరిష్కారంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం వసూలు చేసే పన్నుల్లో ఏ విధంగానైతే 52% వరకు నిధుల కేటాయింపు జరుగుతుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర బడ్జెట్లోనే ఆయా స్థానిక ప్రభుత్వాలైనటువంటి జిల్లా ప్రభుత్వానికి మండల ప్రభుత్వానికి గ్రామ పంచాయతీలకు నిధులు నేరుగా కేటాయించాలని ఈ సందర్భంగా లోక్సత్తా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి ఒకే ఒక జడ్పీటీసీ గెలిచిండు. ఆ జడ్పీటీసీ స్థానిక సంస్థల పైన ప్రతిరోజు ప్రతి సమావేశంలో పోరాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు, చెప్పండి, స్థానిక సంస్థల మీద ఎటువంటి సమస్యలు ఏ విధంగా చూస్తారు మీరు? యాక్చువల్లీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు చూస్తూ ఉంటే పాలన వికేంద్రీకరణ కోసం లోకల్ బాడీస్కి ఆనాడు రాజ్యాంగ ప్రకారం హక్కులు కల్పిస్తే ఈరోజు కేవలం నామకే వాస్తే కంటిదుడు చర్యగా లోకల్ బాడీస్లో ప్రజా అవసరాలకు విరుద్ధంగా జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ ఉంటే అందరం నవ్వుకునే పరిస్థితి వచ్చింది. దీని గురించి రెండు విషయాలు మేము స్వీట్గా చెప్పదలుచుకున్నాం. లోకల్ బాడీస్లో ఈరోజు కేవలం హరితారం పేరు మీద, అదేవిధంగా మరియు గ్రీన్ పేరు మీద ఈరోజు రాజు అనుకూలంగా లేకపోగా జరిగిన ఏకైక పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి హరిప్రసాద్ వెయిట్ చేస్తా ఉన్నారు. హరిప్రసాద్, హరిప్రసాద్ నా వాయిస్ వస్తుందా మీకు? హరిప్రసాద్ మీరు మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి. హరిప్రసాద్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. రైట్, మనం ఒకసారి ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి అరుణ్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ జనం ఏమనుకుంటున్నారో చెప్పేందుకు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా సర్పంచులు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇట్లా ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఆ ఆలోచన లేకుండా పోయింది. అదేవిధంగా కూడా పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, గ్రామాల అభివృద్ధి కోసం కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఇలా సర్పంచులందరూ కూడా అప్పులు తీసుకొచ్చి పనులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. ముఖ్యంగా ఒక పక్కనేమో ప్రభుత్వం నుంచి పారితోషికాలు రాక, చేసిన పనులకు డబ్బులు రాక ఇబ్బంది పడుతూ, మరోపక్క కూడా అప్పులు తీసుకొచ్చి అప్పులు కట్టలేక కూడా అనేక మంది సర్పంచులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది సర్పంచులు, అదేవిధంగా స్థానిక నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్న విషయాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, నిజంగా కూడా ఇవాళ ప్రభుత్వం ఒక పక్క నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు ఆ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేస్తాం, అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా పరిస్థితి అయితే ముందుకు సాగే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా డబ్బులు వచ్చిన పరిస్థితి లేదు. దాన్ని మనం ఎట్లా ఒక సర్పంచ్కి మీరు ఏమనుకుంటారు, ఎటువంటి ఇబ్బందులు పడుతుంది? ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా 2019 జనవరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీ చేసుకుంటే చిన్న పంచాయతీలకు 10 లక్షలు, పెద్ద పంచాయతీలకు 15 లక్షల చొప్పున, 20-25 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి గ్రామాలలో జరుగుతున్నటువంటి అంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పి గ్రామాలు ఐక్యంగా అప్పుడు గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి సర్పంచులను ఈ 3 సంవత్సరాలు కావస్తుంది ఇప్పటికీ, కానీ ఎటువంటి నిధులు విడుదల చేయకపోవడం ద్వారా ఆ పంచాయతీలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది. ఇదే కాక పంచాయతీలు చిన్న పంచాయతీలు చేయడం ద్వారా అభివృద్ధి చెందుతానే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే చేసిందో ఆ చిన్న పంచాయతీలు ఈరోజు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉన్నది. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు.
अच्छे चंचायत द्वारा నిదులు విడుదల లో భాగంగా ఈ రోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వైకుంఠ ధామాలు ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీకి డంపియార్డులు మరియు శ్మశాన వాటికలు ప్రకృతి వనాల పేరిట చేసినటువంటి ఈ నిదులు సరిపోక ఈ చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యల వైపు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థికంగా నష్టపోయి ఈ రోజు నష్టపోయి సర్పంచులు సెక్యూరిటీ గార్డ్ గా చూస్తా ఉన్నాం. నిన్న మొన్న మన పేపర్లో వైరల్ అవుతా ఉన్నది. సెక్యూరిటీ గార్డ్ల కూలీలకు సర్పంచ్ కూలీలకు వెళ్ళే పరిస్థితి ఇది దాపురించింది. సర్పంచ్ అంటే గ్రామానికి ఒక భాషగా వివరించి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం పంచాయతీలను అభివృద్ధి వైపు తీసుకుపోయే సర్పంచులు ఈ రోజులు బానిసలుగా మారి ప్రజలకు జవాబుదారంగా ఉండాల్సిన సర్పంచులు ఇవాళ అధికారులకు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రికి ఆ స్థాయిలో ఇవాళ బానిసలుగా మారి వాళ్ళు చెప్పిన విధంగా ఒక్కొక్కసారి మాకు చాలా దారుణమైన పరిస్థితి. ఎట్లా అంటే ఆ అధికారులు మా మీద అజమాయిషీ చేస్తూ చేయకుండా పనులు చేయకపోతే అంటే సర్పంచులకు ఆర్థికంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ అక్కడ పనులు చేయలేక కొద్దిగా లేట్ అయితే వెంటనే సస్పెండ్లు చేయడం, సస్పెండ్లు చేసి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం, ఆడ చిన్న కింది స్థాయిలో ఆ జరుగుతున్న విషయాలను చెప్పుకుందామంటే ఏ అధికారి కానీ మా ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వినే పరిస్థితి లేరు. వారికి చెప్పుకుంటే ఇక గంతే పై నడుస్తూ ఉంటే నడిపించాలి అని అంటే ఆ పక్క పంచాయతీలు చేస్తారు. మీరు ఎందుకు చేయరానంటే పక్క పంచాయతీలో కొంత ఆర్థికంగా ఉన్నటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళకు ఆర్థికంగా అక్కడ ఇక్కడ తెచ్చుకొని చేస్తూ ఉన్నారు. కానీ చిన్న స్థాయిలో అప్పులు బుట్టలేక చేయలేక ఉండడం ద్వారా ఆ సర్పంచులను ఇక్కడ మన మందమర్లో సరంగపల్లి దగ్గర ఉన్నటువంటి మన పొన్నారం సర్పంచ్ను ఈ శ్మశాన వాటిక కట్టలేదనే ఉద్దేశంతో సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ చాకపల్లిలో అధికార పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు ఆ పనిని. ఆ పని చేస్తూ ఉంటే అది మధ్యలో ఆగినందుకు ఆ చాకపల్లి సర్పంచ్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటి నానా ఇబ్బందులకు గురవుతున్న రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది సర్పంచులు చాలా ఘోరంగమైన పరిస్థితిలో ఉన్నారు. ఇలా ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన సర్పంచులు ఇలా నానా ఇబ్బందులకు గురుతూ ఆత్మహత్యల వైపు ఆర్థికంగా నష్టపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కింది స్థాయిలో సర్పంచులకు పూర్తి అవగాహన ఉన్నది. అక్కడ ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు, వాళ్ళ పనులను రివ్యూ మీటింగ్లలో చెప్పుకొని చేపిద్దామంటే చెప్పే విషయాన్ని అర్థం చేసుకోకుండా చాలు కూర్చో తర్వాత చెప్పావు అది అవసరం లేదు, నువ్వు ఖచ్చితంగా పనిచేయాలనే ఒక అజమాయిషీని గట్టిగా బెదిరియడం ద్వారా మానసికంగా కృంగిపోయి ఈరోజు సర్పంచులు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారు. వెంటనే ఈ రాజ్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం, ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చేటువంటి నిధులు చిన్న చిన్న పంచాయతీలకు 30-36 వేలు ఇస్తే ఈరోజు ట్రాక్టర్కు పేమెంట్ చేయాలి, అందులో నుంచి కరెంటు బిల్లులు కట్టాలి, అక్కడ ఉన్న శానిటేషన్కి సంబంధించి అక్కడ శానిటేషన్ సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఆ చిన్న డబ్బులను అటగట్టడం అంటే అక్కడ ప్రజలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వివిధ ఇంకా మౌలిక సదుపాయాలు గ్రామంలో ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడం ద్వారా ప్రజలకు ముఖం చూపెట్టుకునే పరిస్థితి ఈరోజు లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గమనించి కింది స్థాయిలో ఏం జరుగుతుంది, ఏమున్నది, సర్పంచుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా పనిచేయాలని సర్పంచుల తరఫున పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేదా మీరు చెప్పండి, నిజంగా కూడా ప్రభుత్వం ఇవాళ అన్ని పారితోషికాలుస్తామని చెప్పి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ గ్రామ పంచాయతీ కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క అప్పులు తెచ్చి మరో పక్క నిధులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిన్న గ్రామ పంచాయతీలకు తక్కువ మోతాదులో నిధులు, పెద్ద పంచాయతీలకు కొంచెం ఎక్కువ నిధులు ఇదియడం ద్వారా ఇంకొక విధంగా ఏంటంటే యునానిమస్గా గెలిచిన సర్పంచ్కు 10 లక్షల రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నజరానా ఇస్తామని చెప్పి అట్లా కూడా వీళ్ళు ఇచ్చేసిండు. ఆ విధంగా మన గ్రామం అభివృద్ధి జరుగుతుంది, మన గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఎంతోమంది ఈ యునానిమస్గా గెలిపించుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అరుణ్. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయాలు చూసుకున్నాం మనము, సర్పంచులు వారి వెతలు అన్నీ కూడా అర్థమవుతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది సర్పంచులు ఆవేదనతో వారు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇవాళ సర్పంచులుగా ఎన్నికై ప్రజలకు సేవ చేద్దామని చెప్పి అనుకుంటే అప్పుల పాలయ్యి ఇవాళ తప్పించుకు తిరగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నది ఆవేదన. ఇవాళ నిజామాబాద్కి సంబంధించిన మల్లేష్ని కూడా ఇవాళ అధికార పార్టీ నేతలు అసలు విషయాలని బయటపెట్టినందుకు భయపెడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. అతను కూడా రాజీనామా చేసి పోతానని చెప్పి చెప్పాల్సిన సిచ్యువేషన్ ఇవాళ క్రియేట్ చేశారు అధికార పార్టీ నేతలు.
ఇవల అధికారంలో ఉన్న పాలకులు ఇవల రాష్ట్రంలో మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు గనక అక్కడ సర్పంచులు కూడా వారికి సంబంధించిన అక్కడ ప్రజలకు ప్రజాప్రతినిధులు గనక వారికి రావాల్సిన నిధులను ఇవ్వాలి కానీ వారిని భయపెట్టించో బెదిరించో నడిపించుకుందాం అని చెప్పనుకునే విధానం సరైంది కాదు అన్నది ఇవల రాష్ట్రంలో ఉన్న పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది.